అమ్మా నీకో విషయం చెప్పనా, ఒకప్పుడు టీ అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు దేశాన్ని ఎలటం లేదా ఏంటి? కాదన్నా, నేను నా రాజకుమారుడు ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు ఎవరి అదృష్టం ఎలా ఉందో అని. ఏదో బాబు, నాకు ఆశ ఉంది కదా, నా కొడుకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి, అయ్యో అంటే ఆదర కొట్టాలి. చూడరా అమ్మాయి మాట వినరా, ఏదో చెప్పాలనుకున్నా అని చెప్పాను. పప్పచారైనా నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టమయ్యా. ఆ మంచినీళ్ళు ఇక్కడ పెట్టాను, ఎవరి తలరాత ఎలా ఉందో. విస్మయ చెప్పిన విషయాన్ని అమ్మతో చెప్పాను, అమ్మ కూడా కరెక్టే అంటుంది. అమ్మ సంతోషపడినట్లయితే కాఫీ డేలో వర్క్ చేయడం కరెక్టే అనుకున్నాను. వెంటనే విస్మయ గారికి కాల్ చేశాను. హలో, విస్మయ, విస్మయ, సార్ 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 సార్, చాలా అర్జెంట్ సార్, సార్ ప్లీజ్ సార్, సార్ చావడానికి నా బండి దొరికిందా? సారీ సార్, కొంచెం అర్జెంట్ సార్. ఏంటి అర్జెంట్? అర్జెంట్ అయితే కార్ కట్టగా వస్తావా? సారీ సార్. ఎక్కడికి వెళ్ళాలి? గోల్డెన్ అపార్ట్మెంట్ సార్. గోల్డెన్ అపార్ట్మెంట్ కా? అవును సార్. సరే వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ సార్. కాస్త మీ మొబైల్ ఇస్తారా? ఎవరు కావాలి సార్? విస్మయం చూసారా? చూడలేదే. సెక్యూరిటీ, సెక్యూరిటీ మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? విస్మయ మేడం ఎందుకు అరిచింది? తను ఎక్కడుందో అన్న విషయం నాకు ఇంతవరకు తెలియదు సార్.